ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణం వికాస్ నగర్ వడ్డెర కాలనీలో వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, మొక్కులు తీర్చుకున్న ప్రజలు. బెల్లంపల్లి పట్టణంలో సామాజికవేత్త డాక్టర్ ఇబుషి యాదగిరి వార్షిక సంస్మరణ సభ పాల్గొని నివాళులు అర్పించిన రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య. సమస్యల వలయంలో మందమరి మున్సిపల్ కార్యాలయ సమీప వార్డు ప్రజలు, పట్టించుకోని మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పై అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని వార్డు ప్రజల వినతి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ వడ్డెర కాలనీలో ఇటీవల నూతనంగా నిర్మించి నిర్వహిస్తున్న పోచమ్మ దేవాలయం ప్రతిష్టాపన హోమయజ్ఞం, ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమాల తర్వాత ఐదో రోజైన ఆదివారం పోచమ్మ బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని పోచమ్మ తల్లి దేవాలయానికి తరలివెళ్లగా మరికొంతమంది మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ పలువురిని అలరించారు. డప్పులతో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెపు తిరుపతి మాట్లాడుతూ, గత 5 రోజులుగా పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల అనంతరం చివరి రోజు బోనాల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాలనీలో నిర్మించిన పోచమ్మ దేవాలయానికి వచ్చి పోచమ్మ తల్లి దర్శనం చేసుకున్న అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోచమ్మ దేవాలయ నిర్మాణకర్త, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుడిశెల రాజేశ్వరి దశరథ మాట్లాడుతూ, ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లెపు రాజు, బోస్ రాజమౌళి, పల్లెపు వెంకటేష్, ఎలక రాజు, దుర్గయ్య, 28వ వార్డు యూత్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీలో పోచమ్మ తల్లి ప్రతిష్టాపన మహోత్సవం
ఐదు రోజుల కార్యక్రమాన్ని ఇక్కడున్న ప్రజలందరూ కూడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు పాలపురక, రెండవ రోజు మూడవ రోజు హోమం చేయడం, నాలుగవ రోజు ప్రతిష్టాపన, ఈరోజు ఐదో రోజు. మరి ఈరోజు మహిళా తల్లులందరూ కూడా ఎంతో సంబరంగా ఉత్సాహంగా మరి ఆ తల్లికి బోనాలు పెట్టుకొని బోనాలు ఎత్తుకొని మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి బ్యాండ్తో సహా పెట్టుకొని మరి ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఈరోజు బోనాల పండుగ చేసుకున్న సందర్భం. మరి ఈ యొక్క కార్యక్రమానికి నిన్న మొన్న అందరూ కూడా పెద్దలు ముఖ్య మంచిర్యాల పట్టణ ముఖ్య అతిథులందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ పండగ ఈరోజు ఈ యొక్క కార్యక్రమము ఒక పండగ కంటే ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలందరూ కూడా వాళ్ళ పిల్లలు చదువుకోవాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక గుడి నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని మరి ఇక్కడ పెద్దల దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఇక్కడున్న పెద్దలు కావచ్చు, ఇంకా చాలామంది ఆ డోనర్స్ కావచ్చు, వారందరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున కూడా ఆ డొనేషన్ ఇచ్చిన వారికి కూడా ఇక్కడున్న పెద్ద మనుషులు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడున్న ఈ వార్డు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆశాశ్వర్యాలతో ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ఆ అమ్మవారి తరఫున దండలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పూచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసము మరి 21, 22, 23, 24 ఈ నాలుగు రోజులు కూడా మరి రంగరంగ వైభవంగా కూడా మా కాలనీ మా వడ్ర కాలనీ ప్రజలు వికాస్ నగర్ లక్ష్మీ నగర్ అందరూ కూడా పెద్ద మొత్తంలో నాలుగు రోజులు కూడా మరి అన్నదానాలతో చాలామంది సహకరించారు. వడ్ర కాలనీ ఒకరోజు అన్నదానం చేసింది, ఒకరోజు బగ్గన్ రవి వాళ్ళు అన్నదానం చేశారు, రమణన్న కూడా అన్నదానం చేసేయడం జరిగింది. మరి ఏదైతే మాకు విగ్రహ ప్రతిష్టాపన వడ్ర కాలనీ విగ్రహ ప్రతిష్టాపన భగవంతుని ఆ తల్లి ఆశీస్సులు మా కాలనీ ప్రజలకు అందరికి ఉండాలని చెప్పేసి మరి మేము పిలవంగానే ముఖ్య నాయకులు గౌరవనీయులు పెద్దలు పూజలు మరి దివాకర్ రావు కూడా వారు అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. అదేవిధంగా మరి ప్రేమ్ సాగర్ రావు కూడా రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ మరి రఘునాథ్ రావు కూడా రావడం జరిగింది. ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఏదైతే మా అమ్మూరు తల్లి పోచమ్మ తల్లిని మరి మేమందరం కలిసి నిలుపుకున్నామో మా వాడ ప్రజలందరికీ కూడా ఆమె చల్లని దీవాలు ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటాను. మంచిర్యాల పట్టణంలో ప్రసిద్ధిగాంచినటువంటి పోచమ్మ తల్లి దేవాలయము ఈనాడు మంచిర్యాల సెంటర్లో ఉన్నటువంటి ఉడ్డర కాలనీ లోపల నిలవడం అనేటువంటిది చాలా అదృష్టం, చాలా సంతోషం. ఈ యొక్క ప్రాంతం లోపల చాలామంది నిరుపేదలు కష్టపడి పనిచేసుకునేటువంటి కూలీనాలి పనిచేసేటువంటి వర్గాలు చాలామంది ఉన్నారు. మీరు పోచమ్మ తల్లిని చాలా గొప్ప దైవంగా ఇలవేల్పుగా కొలుస్తారు. అందరూ కూడా దాదాపుగా పోచమ్మ తల్లికి పూజ చేసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు అన్నీ చేస్తారు. అన్ని దేవతల కల్లా పోచమ్మ తల్లి మొదటి దేవత కాబట్టి వాళ్ళందరికీ అనువుగా సౌకర్యంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని గొడిసెల దశరథం గారు ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సారథ్యంలో వారి యొక్క సహకారం కొంత వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈనాడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పోచమ్మ తల్లి దేవాలయం ఏర్పాటు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ దాదాపుగా 20 తారీఖు నుంచి ఈ యొక్క పోచమ్మ తల్లి అన్ని కార్యక్రమాలు హోమాలు అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన ఇవాళ బోనాలు దీని ద్వారా ఇవాళతో పూర్తిగా పోచమ్మ తల్లి యొక్క సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సామాజికవేత్త డాక్టర్ ఏబుషి యాదగిరి సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య అన్నారు. ఏబుషి పోషం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని తాపీ సంఘం భవనంలో నిర్వహించిన వార్షిక సంస్మరణ సభకు ఆయన, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్తో కలిసి యాదగిరి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా ట్రస్ట్ కొనసాగించాలని పిలుపునిచ్చారు. మాజీ జడ్జి యతిరాజులు, లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా కార్యదర్శి క్షమా దేశ్పాండే, ఆర్డీఓ శ్యామలాదేవి, బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గొల్ల హిమబిందు, రిటైర్డ్ డీఎస్పీ పూలాల రవికుమార్, ట్రస్ట్ ఉపాధ్యక్షులు బోనాల మురళీకృష్ణ, భార్య లత, సోదరుడు ఆగయ్య, కుమార్తెలు మాలతి, అనురాధ, అల్లుడు బొల్లం సతీష్ను ఆయన సేవలను స్మరించుకున్నారు. సినీగేయ రచయిత పాముల రామచందర్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు సబ్బని కృష్ణ, తెలంగాణ ధూమ్ధామ్ కళాకారుడు అంతడుపుల నాగరాజులు ఆలపించిన గానాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయ్ కాంత్, జంగంపల్లి రాజమల్లు, చిప్ప నర్సయ్య ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కానీ మానవ సమాజానికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, మానవ సంబంధాల అభివృద్ధి మానవ సమాజ అభివృద్ధి. కాబట్టి ఒక మనిషి జీవించినా బ్రతికినా అతను సమాజంతో దూరం కాలేడు. దూరం కాకుండా ఉండడానికి రెండు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఒకటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రెండోది లౌకిక కార్యక్రమాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ముడిపడి ఉన్నది. హిందువులకు సంబంధించి పెద్దల అమావాస్య అని లేదా మహాలయ అమావాస్య అని, పితృల అమావాస్య అని ప్రతి ఏటా వారి యొక్క కుటుంబ సంతతిని పరమ పదించిన వారిని జ్ఞాపకం చేసుకుంటారు. అది ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో వస్తుంది. ఈ సమయంలో అది చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఆయన మనకు దూరం కావడం నిజంగా మనం దురదృష్టకరం. వారు ఈ సమాజం పట్ల, ఈ సమాజం పేద ప్రజల పట్ల చాలా అంకితమైన భావంతో ఎప్పుడు మాట్లాడినా పెళ్ళ పెళ్లి ప్రజల గురించి మాట్లాడేవారు. చాలాసార్లు నేను హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి కూడా ఆయన చాలా మిత్రుడిగా కావడం, హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా పెళ్ళ పెళ్లి ప్రజల గురించి ఆలోచన చేసేవారు. చాలా సందర్భాలలో ఏదో ఒకటి చేయాలి, మనం పెళ్ళ పెళ్లి ప్రజలకు ఏదో విధంగా చేయాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది పేదవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదో విధంగా వాళ్లకు సహాయం చేయాలనే గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. మరి మన నుంచి ఆ కరోనా సమయంలో మనం అందరము మరి ఆ సమయంలో మరి గారు మనల్ అందరినీ పిలవడం వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి ఆత్మశాంతి ఉండాలని, ఆ పిల్లలకు వాళ్ళ భార్య పిల్లలకు కూడా భగవంతుని మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా తప్పకుండా మరి మీతో మేము ఉంటామని, మరి వారి ఆశయం కోసం మీరు ముందు ఏ కార్యక్రమంలో కూడా మా వారి సహకారం మేము తప్పకుండా మీతో ఉండామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసి మందమరి మున్సిపల్ అధికారులు, సిబ్బంది మూలంగా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ప్రజల బాధలు ప్రతిరోజు చూసే మున్సిపల్ అధికారులకు గానీ సిబ్బందికి గానీ కనిపించకపోతే ఇంత పెద్ద మున్సిపాలిటీ ప్రజల బాధలు వారికి ఏం కనిపిస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మందమరి మున్సిపల్ కార్యాలయంలో గల పంప్ హౌస్ నుండి ప్రతిరోజు మిషన్ భగీరథ ఓవర్ఫ్లో నీరు కాలువ ద్వారా
మున్సిపల్ కార్యాలయం ఎదుట నుండి పెద్ద ఎత్తున నీరు బయటకు ప్రవహిస్తుంది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట కాలువపై గల కల్వర్టు చెడిపోయి కల్వర్టు నుండి నీరు బయటకు వెళ్లక పక్కనే ఉన్న దుకాణాలు ఇళ్లలోకి పెద్ద ఎత్తున మిషన్ భగీరథ నీళ్లు చేరుతున్నాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా మున్సిపల్ అధికారులు సిబ్బంది స్పందించడం లేదని వాపోయారు. మున్సిపల్ కార్యాలయం వద్దే ఇలాంటి పరిస్థితి ఉంటే పట్టణ ప్రజల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నిద్ర లేకుండా ఎప్పుడు నీళ్ళు వస్తాయో అని భయంతో ఉంటున్నాం మేము. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మోరిది ముందట మోరిది తీస్తే మాకు బాధే ఉండదు. అది తీయట్లేదు, మొత్తం నీళ్ళన్నీ వదిలిపెడుతూనే ఉన్నారు. అవన్నీ కేవలం బయట నుంచి వర్షం నీళ్ళు కాదు, కేవలం నెగ్లిజెన్స్, వాటర్ ఓవర్ఫ్లో బట్టి లోపల వాటర్ ప్లాంట్ ఉంది కాబట్టి దాని నుంచి మిషన్ బయట నీళ్ళు మొత్తం వదిలిపెడుతున్నారు. ఉట్టిగా కాల్వలు తీయలే కానీ మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు మొత్తం. ఇది రోజు ఇదే పరిస్థితి అవుతుంది మాకు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో పల్లవి మోడల్ స్కూల్లో శనివారం సాయంత్రం చిన్నారుల ఆటపాటల సంబరాలతో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ చిన్నారులకు ఆటపాటలతో ప్రీ ప్రైమరీ విద్యను నేర్పి మాధ్యమిక స్థాయి పాఠశాల విద్య తయారు చేసే విధంగా ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేశారని, ఈ దిశగానే పల్లవి మోడల్ స్కూల్ పాఠశాలను గత కొన్ని సంవత్సరాలుగా యాజమాన్యం నిర్వహిస్తూ విద్యార్థులను భావితరాలకు అందిస్తున్నారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యను నేర్పుతూ భావి పౌరులుగా రూపొందించే విధంగా పిల్లలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అట్టడుగు వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్ను స్థాపించింది అని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ మల్లిక మాట్లాడుతూ విద్యార్థులను మాధ్యమిక విద్యకు తయారు చేసే విధంగా ఇంతవరకు ప్రైమరీ విద్యను నేర్పామని, విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు వారికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి వెంకటేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, చంద్రమోహన్, పాఠశాల డైరెక్టర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. We'll be right back.
పల్లవి మోడల్ స్కూల్ దాదాపు 300 విద్యార్థి విద్యార్థులతో ఒక మంచి యాజమాన్య ఆధ్వర్యంలో స్కూల్లో నడవడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు కోరేదల్లా ఒక మంచి స్కూల్లో మనం అడ్మిషన్ తీసుకోవాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆ స్కూల్ యాజమాన్యం టీచింగ్ సైడ్ చాలా బాగా టీచింగ్ చేయాలి, క్వాలిఫైడ్ టీచర్లతోటి పిల్లల్ని మంచి విద్యావేత్తలుగా తయారవ్వడానికి ఏ స్కూల్ అయితే బాగుంటుందో ఆ స్కూల్నే ఎన్నుకుంటారు. సాధారణంగా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందిని పక్క పెట్టి మా పిల్లలు ఒక మంచి విద్యావేత్తలుగా ఒక మంచి స్కాలర్ విద్యార్థులుగా తయారు కావాలి అనే ఆలోచనతోటి తల్లిదండ్రులు వారికి నచ్చిన స్కూళ్ళలో మరి అడ్మిషన్ తీసుకుంటారు. ఏ రకంగా తల్లిదండ్రులు కోరుకుంటున్నారో ఆ పందాలోని యాజమాన్యం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ విద్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ఒక మంచి విద్యార్థి తయారు కావడానికి యాజమాన్యం పూర్తి వచ్చిన బాధ్యత ఉంటుంది. సాధారణంగా స్కూల్ అంటే వ్యాపారం కాకుండా స్కూల్ అంటే పిల్లల భవిష్యత్తు కోసం ఆ రకంగా ఆలోచించే విధంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. And also congratulate the school for the successful completion of the fourth year. So, చాలా మంది చిన్నపిల్లలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. వి కెన్ గో బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్ డేస్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బిలో 6 or 7 years. ఇట్ సీమ్స్ చిన్నపిల్లలు ఏమీ తెలియదు, వాళ్ళకి పెద్ద మాటలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. బట్ లెర్నింగ్ అనేది ప్రతి మనిషి జీవితంలో చిన్నప్పటి నుంచి ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అండ్ వెన్ ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్, మంచి స్కూల్లో ఉండి చదువుతూ ఉంటే, కాన్సెప్ట్ బేస్ స్కూల్లో చదువుతూ ఉంటే, చిన్నప్పటి నుండి ఇటువంటి ప్రోగ్రామ్స్ జనరల్లీ దీస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవన్నీ అక్కడ ఇన్ ఎవ్రీ స్కూల్. చిన్నప్పుడే ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ, వాళ్ళు అచీవ్ చేసిన ప్రోగ్రెస్ కార్డ్స్ వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసి తీసుకోవడం అనేది చిన్నపిల్లలకి చాలా గుడ్ మెమరీ ఆఫ్ ది చైల్డ్హుడ్ డేస్. ఇది వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయేది. సో దీస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్స్ విల్ బి ఇన్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూ ఇన్ ఏ టౌన్ లైక్ మంచిర్యాల. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మంచిర్యాల మంచిర్యాల సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది పిల్లలందరికీ, స్కూల్ వర్కింగ్ లాస్ట్ డే. సో చిన్నపిల్లలకి నాకు యూకేజీ పిల్లలకి మేము గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసాం పల్లవి మోడల్ స్కూల్ నుంచి. వాళ్ళకి ఈ గ్రాడ్యుయేషన్ డే వల్ల నెక్స్ట్ మిడిల్ స్కూల్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి సర్టిఫికెట్స్ మెడల్స్ ఇస్తూ వాళ్ళకి ప్రోత్సహించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్జ్ వెంకటేష్ గారు, ఎమ్మెల్యే దివాకరరావు గారు, మహేష్ గౌడ్ గారు, కవిత అజయ్ గారు, డాక్టర్ కవిత అజయ్ గారు ఫేమస్ సైకాలజిస్ట్ సోషల్ యాక్టివిటీస్ట్, వాళ్ళు వచ్చేసి పిల్లలందరికీ చెప్తూ వాళ్ళకి మెడల్స్ ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసి స్పీచెస్ ఇచ్చారు. సో ఐమ్ వెరీ హ్యాపీ లైక్ ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళ నుంచి, పేరెంట్స్ నుంచి. కోవిడ్ తర్వాత ఈ స్కూల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది, చాలా సక్సెస్ చేశారు పేరెంట్స్ అందరూ. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్ వాళ్ళ ఎఫర్ట్స్, టీచర్స్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ సిటీ కేబుల్ వాళ్ళకి ధన్యవాదాలు. నా ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం సత్యసాయిబాబా 11వ ఆరాధన కార్యక్రమంలో భాగంగా ఐబీ చౌరస్తాలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు కేవీ ప్రతాప్ మాట్లాడుతూ,
సమస్త మానవ జాతికి సర్వ మానవ సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని గురించి ప్రపంచానికి సందేశాన్ని అందజేసిన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా 11వ ఆరాధనోత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని అన్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్వత అన్నదాన కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఎబి చౌరస్తాలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సత్యసాయిబాబా ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని, ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాది సత్యం, బొమ్మ సత్యరెడ్డి, విశ్వేశ్వర శర్మ, సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పదకొండవ అవతరణ ఎప్పుడైతే అయిపోయిందో, వారు చలించిన రోజు 11వ సంవత్సరం ఈరోజు. దాన్ని పురస్కరించుకొని సత్యసాయి మంచిర్యాల సేవా సమితి పెద్దలందరూ కలిసి వివిధ మార్గాలలో వారు చూపెట్టిన మార్గాలలో ప్రతిరోజు చేస్తున్నప్పటికీ ఈరోజు వారికి పోయిన అంటే అవతరణ అయిన రోజు కాబట్టి స్పెషల్గా మంచిర్యాల వివిధ ప్రాంతాలలో పేదవారికి అన్నం పెట్టాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో నిజంగా పట్టణ ప్రజలందరి ద్వారా మంచిర్యాల సత్యసాయిబాబా సేవా సమితి అందరికీ, గౌరవ శాసనసభ్యుల ద్వారా మా ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సత్యసాయిబాబా గారు వెనుకబడ్డటువంటి అనంతపూర్ జిల్లా పుట్టపర్తిలో దేశ విదేశాల నుంచి రప్పించుకొని మహోత్తరమైన కార్యక్రమం, కనీసం తాగడానికి కూడా మనిషికి కావాల్సినటువంటి నీరు లేనటువంటి సందర్భాలలో వేలాది గ్రామాలకు మంచినీరు అందించినటువంటి మహోత్తరమైన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా. అదే కాకుండా పేద వర్గాలకి అసలు విద్య వైద్యం అందనప్పటికీ అలాంటి వైద్య సేవలో మేము ఉన్నామని చెప్పేసి వారి మార్గంలో లక్షలాది మంది వారి సేవలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పేదవారికి వారి మార్గంలో నడుస్తున్నందుకు నిజంగా గర్విస్తున్నాం. మేము కూడా ఆ సేవా సంస్థలో లేనప్పటికీ సత్యసాయిబాబా చూసిన మార్గంలో డెఫినెట్లీగా వృద్ధభక్తి సాయంగా ఎక్కడో కాడ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ స్వయంగా మనం చేయడం కానీ చెప్పకుండా కూడా ఏదో కార్యక్రమం పేదవారి కోసం చేయాలనే తపన ఏదైతే ఉన్నదో నిజంగా సత్యసాయిబాబా గారు, భగవాన్ సత్యసాయిబాబా గారు చూపెట్టిన మార్గం, అలాంటి మార్గాన్ని ఈరోజు మనందరం ఇంకా కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పుట్టినవారు గిట్టక మానవుడు తప్పదు కాబట్టి పుట్టినప్పుడు మనం ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు కూడా కొంచెంపోయేది ఏం లేదు. ఉన్న నాలుగు రోజులైనా నలుగురు ఉపయోగపడే పనులు చేయాలా? ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 11వ ఆరాధన మహోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో స్వామివారి సేవలో భాగంగా మహాప్రసాద వినియోగ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా స్వామివారి ఆలోచన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనే ఈ 5 క్రమశిక్షణలు సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించి సర్వమత సమానత్వము అనే సర్వమత సౌరుద్భావాన్ని కలిగే విధంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలందరికీ అన్నిటికీ ఒక సందేశం ఇచ్చిన మహనీయుడు మహా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. దాన్ని మనం మంచిర్యాల పట్టణంలో
దాని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి కోసం గత 20 సంవత్సరాల క్రితమే మాకు వారి ఆశీర్వాదంతో ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా శాశ్వత అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ యొక్క అటెండెన్స్కు గత 5 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్వామివారి సందేశం ప్రకారం భవిష్యత్తులో కూడా మనం వారి ఆలోచనను, వారి దూరదృష్టిని, వారి సందేశాలను ముందుకు తీసుకుపోయి సమాజానికి మనకు చాతనైనంత సేవ చేసే అవకాశాన్ని పొందాలని సందర్భంగా తెలియజేస్తూ, మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో బచ్పన్ ప్లే స్కూల్లో ఆదివారం గ్రాడ్యుయేషన్ డే సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విచిత్ర వేషధారణలతో, బుడిబుడి మాటలతో చిన్నారులు పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ, చిన్నతనంలోనే పిల్లలకు నడకతో పాటు చదువుపై ఇష్టం పెంచుకునేలా ప్లే స్కూల్ పాఠశాలల్లో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మల్లిక, సిబ్బంది లావణ్య, ఐషా, అర్చన, మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Curriculum based, the doing method by learning. All over India we have like 1600 branches throughout the India. In Manchiriyal we started before 6 years and it's going on very successfully. మందమరి మోడల్ స్కూల్లో ప్రవేశం కోసం ఆదివారం నాడు పరీక్ష నిర్వహించారు. మోడల్ స్కూల్, సింగరేణి హై స్కూల్, కార్మెల్ స్కూళ్లలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీగా ఉండగా 463 మంది పరీక్ష రాశారు. 7వ తరగతిలో 2 సీట్లకు
215 మంది, 8వ తరగతి కోసం 212, 9వ తరగతి కోసం 100 మంది, 10వ తరగతి కోసం 33 మంది పరీక్ష రాశారని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జయకృష్ణారెడ్డి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణం వికాస్ నగర్ వడ్డెర కాలనీలో వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, మొక్కులు తీర్చుకున్న ప్రజలు. బెల్లంపల్లి పట్టణంలో సామాజికవేత్త డాక్టర్ ఇబుషి యాదగిరి వార్షిక సంస్మరణ సభ పాల్గొని నివాళులు అర్పించిన రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య. సమస్యల వలయంలో మందమరి మున్సిపల్ కార్యాలయ సమీప వార్డు ప్రజలు, పట్టించుకొని మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పై అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని వార్డు ప్రజల వినతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.